అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పూజ చేసే ప్రతి ఇల్లాలకి ఉపయోగపడే కొన్ని మంచి చిట్కాలు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి. ప్రతిరోజు పూజ చేసే వాళ్ళకైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటూనే ఉంటాయి కదండి. ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, దీపాన్ని ఎటువైపు పెట్టాలి, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ అన్నీ మనకి బాగా యూజ్ అయ్యే టిప్స్ అండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు ఏది కూడా మిస్ కాకుండా ఉంటారు. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ అన్నీ మీకు బాగా నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా సరే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళకి రోజు ఇల్లు మొత్తం కూడా మాప్ పెట్టడం కుదరదు కదండి. సో అలాంటప్పుడు పూజ గది సపరేట్గా ఉన్నవాళ్ళు ఓన్లీ పూజ గది వరకు మాత్రమే క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటారు. లేదు అంతా కంబైన్గా కిచెన్లో కానీ హాల్లో కానీ పూజా మందిరం ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేయలేము కాబట్టి అలాంటప్పుడు 2 డేస్కో 3 డేస్కో మాప్ పెట్టుకున్నా డైలీ పూజా మందిరం దగ్గర ఖచ్చితంగా ఇలా ఒక క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి. మనం ప్రతిరోజు ఈ విధంగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. అయితే ఇది క్లీన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో చీపిరి మాత్రం వాడకండి. చీపిరి అస్సలు పూజా మందిరం దగ్గర పెట్టకూడదు, మందిరానికి కూడా చీపిరి అనేది తగలకూడదు. అలాంటప్పుడు ఇలా ఒక క్లాత్ తీసుకొని ముందుగా మనం ముందు రోజు వేసిన ముగ్గు మొత్తాన్ని ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత క్లాత్ని బాగా తడిపి ఆ తడి క్లాత్తో మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. పూజా మందిరం చుట్టుపక్కల మొత్తం కూడా ఆ ఏరియా వరకు, మనం ఎక్కడ వరకు కూర్చొని పూజ చేసుకుంటామో అక్కడి వరకు క్లీన్గా తుడుచుకోవాలి. అక్కడ చిన్న చిన్న వెంట్రుకలు కానీ లేదా ఎక్కడైనా చిన్న మట్టి రేణువు లాంటివి ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా క్లాత్ తుడుచుకోవడం వలన. అలాగే కొద్దిగా పసుపు వాటర్ వేసి నేను ఈ విధంగా పసుపుతో అలికి దానిపైన బియ్య పిండితో ముగ్గు వేసుకుంటాను. ఇల్లు తుడుచుకున్నా సరే ప్రతిరోజు ఈ విధంగా పూజా మందిరం కింద క్లీన్ చేసుకోవాలండి. నేల మొత్తము కూడా నేలపైన క్లీన్ చేసిన తర్వాత మనం ముందు రోజు పూజ చేసుకున్న పువ్వులు పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నా దగ్గర ఉంది కదండి చేతిలో, ఇది జస్ట్ 20 రూపీస్కి నేను తీసుకున్నాను మార్కెట్లో. నేను ముందు రోజు పెట్టిన పువ్వులు కొన్ని కొన్ని ఫొటోస్కి విగ్రహాలకి వెనక వైపు పడిపోతాయి కదా, సో అవి కూడా తీయడం నాకు చాలా ఈజీగా ఉందండి. అంతేకాదటి మనం దీపం వెలుగుతున్నప్పుడు వత్తి చిన్నగా అయిపోయినా వత్తిని పైకి జరుపుకోవడానికి కూడా మనం దీనిని ఉపయోగించవచ్చండి. అలాగే మనం ప్రతిరోజు దేవుడికి రకరకాల పువ్వులు పెట్టి పూజ చేయాలి అనుకుంటాము, కానీ ఒక్కొక్క రోజు మనకి పువ్వులు అవైలబుల్గా ఉండవు. సో పువ్వులు లేని టైంలో దేవుళ్ళకి పూజ చేసేటప్పుడు పువ్వులకి బదులుగా అక్షింతలు వేసి పూజ చేసుకోవచ్చండి. ఇలా ఒక 2 వేళ్లతో మనకి ఎన్ని వస్తే అన్నీ, అంటే ఒక 2 కానీ 3 కానీ అక్షింతలు తీసుకొని అవి స్వామివారి పాదాల దగ్గర ఉంచి పుష్పార్థన్ అక్షితాన్ సమర్పయామి అని అక్షింతలు కూడా వేయొచ్చండి పువ్వులు లేనప్పుడు. అలాగే మనం పూజలో వాడే అక్షింతలు ప్రతిరోజు కలుపుకోవాలంటే కష్టం కదండి. సో ఒక్కసారి మనం కలిపి పెట్టేసుకుంటే మనం ఒక 10 రోజులకి లేదా 4 రోజులకైనా సరే సరిపడా కలిపి పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే మనం మామూలుగా ప్రతిరోజు బియ్యంలో వాటర్ పసుపు కలిపిన అక్షింతలు ఏ రోజుకి ఆ రోజు మాత్రమే ఉపయోగించాలండి. వాటిని నెక్స్ట్ డేకి ఉపయోగించకూడదు. మనం ఒకవేళ తర్వాతకి ఉంచుకుందామన్నా అవి పాడైపోతాయి, వాటర్తో కలిపిన అక్షింతలు నిల్వ ఉండవు. అలాంటప్పుడు బియ్యంలో కొద్దిగా పసుపు అలాగే ఆవు నెయ్యి వేసి కలపాలండి. అక్షింతలు ఆవు నీతితో కలిపితే చాలా మంచిది, ఎక్కువ రోజులు కూడా నిల్వ పెట్టుకొని పూజలో మనం వాడుకోవచ్చు. ఆవు నెయ్యి లేదు అనుకుంటే నువ్వుల నూనె వేసైనా సరే అక్షింతల్ని కలుపుకోవచ్చు. ఈ విధంగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి కలిపిన అక్షింతల్ని మాత్రమే మనం ప్రతిరోజు కూడా పూజలో స్టాక్ పెట్టుకొని వాడుకోవచ్చండి. అంతేకాదు ఇందులో ఇంకా సుగంధి పరిమళాలని యాడ్ చేసుకోవచ్చండి. మనకి జవ్వాది లిక్విడ్ ఉంటుంది, జవ్వాది పౌడరు, రోజ్ అత్తరు, అలాగే పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా మనం పసుపు అక్షింతల్లో కలుపుకొని ప్రతిరోజు వాడుకుంటే మంచి సుగంధి పరిమళాలు వస్తాయండి అక్షింతలు కూడా.
నెక్స్ట్ అలాగే ప్రతిరోజు మనం పూజ చేసే పూజ సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ విధంగా గంధము కుంకుమతో తప్పనిసరిగా అలంకరించుకోవాలండి. నైవేద్యం పెట్టే నైవేద్యం గిన్ని హారతి గంట సో దీపాలు ఇలా వీటన్నిటిని కూడా మనం అలంకరించుకోవాలి. దీపాలకు మాత్రం 3 కాని 5 కాని బొట్లు మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అలాగే చాలామంది నన్ను ఎక్కువగా అడుగుతున్న డౌట్ ఏంటంటే పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టడానికి మనం ఏ వెలిని వాడాలి, అలాగే ఎదుటి వ్యక్తికి అంటే తాంబూలం ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు ఏ వేలు వాడాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదండి. మన కుడి చేతి 5 వేళ్ళల్లో ఈ చివర ఉన్న 2 వేళ్ళు అంటే చిటికెన వేలు ఉంగరపు వేలు ఈ 2 వేళ్ళు చాలా మంచివండి బొట్టు పెట్టడానికి. దేవుడికైనా లేదు పూజ సామాగ్రికి కానీ ముత్తైదులకి కానీ ఎవరికైనా ఎదుటి వారికి కానీ బొట్టు పెట్టడానికి ఉంగరపు వేలు వాడితే చాలా మంచిదండి. అలాగే చిటికెన వేలను కూడా వాడచ్చు. కొంతమంది మధ్య వేలను కూడా ఉపయోగించవచ్చు అంటారు, కానీ కొంతమంది ఉపయోగించకూడదు అంటారు. కానీ ఈ బొటన వేలు ఈ చూపుడు వేలు ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫింగర్స్ మాత్రం ఎప్పుడూ కూడా పూజకి ఉపయోగించకూడదండి. బొట్టు పెట్టడానికి కానీ అక్షింతలు వేయటానికి కానీ దేనికైనా సరే ఈ 2 వేలు వాడకూడదు. బొట్టు పెట్టడానికి దేనికైనా సరే ఈ చూపుడు వేలు అనేది చాలా మంచిదండి. ఎందుకంటారు అంటే ఈ చూపుడు వేలులో ఉన్న నర్వ్స్ అనేవి మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయంట. అందుకనే ఎంగేజ్మెంట్ టైంలో రింగ్స్ కూడా ఈ ఫింగర్కే పెడతారు. దీనినే రింగ్ ఫింగర్ అని కూడా అంటారండి. ఈ ఉంగరపు వేలుని బొట్టు పెట్టడానికి ఉపయోగిస్తే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు దీపారాధన చేసుకునే వాళ్ళకి ఒక కుంది పెట్టి చేసుకోవాలా, 2 దీపాలు పెట్టి చేసుకోవాలా, లేదా 3 పెట్టాలా, 5 పెట్టాలా అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. సో ఎన్ని దీపాలు పెట్టాలి నిత్య దీపారాధన చేసినా, లేదు మీరు అప్పుడప్పుడు పూజ చేసుకున్నా సరే దీపాలు ఇన్నే పెట్టాలి అని లెక్క ఏమీ లేదండి. మనం ప్రతిరోజు ఈ విధంగా ఒక్క దీపాన్నైనా సరే పెట్టి వెలిగించి పూజ చేసుకోవచ్చండి. దీనికి రోజుకి ఎన్ని దీపాలు పెట్టాలి అన్న లెక్క అయితే ఏమీ లేదు, ఎవరిష్టం వాళ్ళదండి. ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు, కనీసం ఒక్కటైనా సరే ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధనకి పెట్టుకోవచ్చు. కానీ దీపం పెట్టేటప్పుడు తప్పనిసరిగా కింద ప్లేట్ కానీ లేదంటే ఈ విధంగా తమలపాకు కానీ ఖచ్చితంగా వేయాలండి. ఒకవేళ తమలపాకు లేదు అనుకుంటే ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా సరే మందారాకు కానీ ఏ ఆకు అయినా సరే కింద వేసి దీపారాధన చేసుకోవచ్చు. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి క్లీనింగ్కి ఎక్కువగా టైం ఉండదు కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా ప్రమిద కింద ప్లేట్ కాకుండా ఈ విధంగా ఆకు లాంటిది పెట్టుకుంటే పూజ సామాన్లు తక్కువగా పడతాయండి. సో అప్పుడు మనం ప్రతిరోజు కూడా వాటిని తొందరగా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడానికి టైం ఉంటుంది. నేనైతే ప్రతిరోజు కూడా ఈ విధంగా 2 దీపాలు పెట్టుకుంటానండి. ఎందుకు 2 పెట్టుకుంటానంటే మా పూజా మందిరం కొంచెం వెడల్పుగా ఉంటుంది, సో 2 దీపాలు పెట్టుకుంటే నాకు చూడటానికి నిండుగా కనిపిస్తుంది కాబట్టి అలా పెట్టుకుంటాను. ఒకవేళ నాకు కుదరని పక్షంలో నేను కూడా బయటికి జాబ్కి వెళ్ళాల్సి వస్తే ఒక్క దీపమే పెట్టుకుంటానండి. ఒక్క దీపం పెట్టి దీపారాధన చేయడంలో ఎలాంటి తప్పు లేదు. చాలామందికి వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఎన్ని ఒత్తులు వేయాలి. మామూలుగా దీపారాధనకి వేసే వత్తులు త్రివత్తి సంయుక్తం అంటారండి. అంటే 3 వత్తులు కలిపి ఒక వత్తి కింద వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒకవేళ 3 వత్తులు వేయలేని వాళ్ళు 2 వత్తులు కలిపి ఒక వత్తి కింద అయినా సరే వేయచ్చు, కానీ ఒక్క వత్తి మాత్రం వేసి ఎప్పుడు కూడా దీపారాధన చేయకండి. అది మంగళం కాదండి, అమంగళం అవుతుంది. ఎందుకంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ తల దగ్గర పెట్టే దీపారాధనలో ఒక్క వత్తి మాత్రమే పెట్టి దీపారాధన చేస్తారు. అందుకని దేవుడికి ఎప్పుడు కూడా ఒక్క వత్తి వేసి దీపారాధన చేయకూడదు. 2 వత్తులు కలిపి ఒక వత్తి కింద కానీ, లేదా 3 వత్తులు లేదా 5 వత్తులు కలిపి ఒక వత్తి కింద వేసి దీపారాధన చేయవచ్చు. లేదనుకుంటే 2 వత్తులు విడివిడిగా పెట్టి, అంటే ఒక వత్తిని ఒకవైపు ఇంకొక వత్తిని ఇంకొక వైపుకి పెట్టి కూడా దీపారాధన చేసుకోవచ్చండి. అలా వేసుకోవచ్చు, అలా వేయడం వల్ల తప్పేమీ లేదు. కానీ కేవలం ఒక్క వత్తి మాత్రమే వేసి దీపారాధన చేయకండి. ఇక్కడ నా పూజలో నేను 2 వత్తులు కలిపి ఒక వత్తి కింద వేసుకుంటున్నానండి. ఎందుకంటే వత్తులు కొంచెం లావుగా ఉన్నాయి కదా, సో నేను 3 వత్తులు కలిపి ఒక వత్తి కింద వేస్తే నాకు ప్రమిద బాగా మసి పట్టేస్తుందన్నమాట. వత్తి మొత్తం కాలిపోతుంది, మసి పట్టేస్తుంది. అలా వత్తి మొత్తం కూడా కాలిపోతే చాలా మంచిదండి, చాలా శుభం అంటారు. వత్తి మనం వేసిన వత్తి మొత్తము కూడా ఘనమైపోతే. సో నేను ఇక్కడ 2 వత్తులు కలిపి ఒకటి కింద వేసుకొని పూజ చేసుకుంటున్నాను.
అలాగే చాలామందికి వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే దీపారాధనలో వత్తి వేసినప్పుడు దీపాన్ని దేవుడి వైపుకు తిప్పి ఉంచాలా లేదా మన వైపు తిప్పి ఉంచాలా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది కదండి. మామూలుగా మనం వత్తి వేసిన తర్వాత దీపాన్ని ఖచ్చితంగా దేవుడి వైపుకు తిప్పే వెలిగించాలండి. ఒకవేళ అటువైపు తిప్పి వెలిగించడం కుదరకపోతే ఒక దీపాన్ని ఇంకొక దీపం చూస్తున్నట్లుగా పెట్టాలి. ఒకవేళ మీరు రెండు దీపాలు పెట్టినట్లయితే ఒక దీపాన్ని ఇంకొక దీపం చూస్తున్నట్లయితే ఎలాంటి దిక్దోషాలు అనేవి ఉండవండి. లేదనుకుంటే దీపాన్ని డైరెక్ట్గా దేవుడి వైపుకి చూపించి ఉంచండి. ఒక్కొక్కసారి అంటే మనం కామాక్షి దీపాన్ని అలాగే శంకుచక్ర దీపాలను వెలిగిస్తాం కదండి, సో అలాంటప్పుడు మాత్రమే ఆ దీపం వత్తి అనేది మన వైపుకి వస్తుంది. ఎందుకంటే కామాక్షి అమ్మవారిని కానీ శంకుచక్రాలని కానీ అటువైపుకి తిప్పి ఉంచలేం కదా రివర్స్లో. సో అటువంటి దీపాలు పెట్టినప్పుడు మాత్రం దీపాలు మన వైపుకి చూస్తూ ఉంటాయండి. లేదు మామూలు దీపమే పెడుతున్నామంటే ఖచ్చితంగా అది దేవుడి వైపుకి తిప్పి ఉంచాలి. అలాగే ప్రతిరోజు మనం ఇంట్లో అగరబత్తి వెలిగిస్తాం కదండి, ఇలా అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ మనకి ఎక్కువసేపు వెలగాలి. స్మెల్ అనేది అందులో ఉన్న పర్ఫ్యూమ్ అనేది ఎక్కువగా స్మెల్ రావాలి అంటే కొద్దిగా చేతికి వాటర్ తడిచేసుకుని ఆ వాటర్తో ఈ విధంగా సాంబ్రాణి పుల్లల్ని తడి చేస్తే ఎక్కువసేపు కాలుతాయండి, స్మెల్ కూడా బాగా వస్తుంది. అలాగే ప్రతిరోజు మనం ఇంట్లో చేసుకునే పూజలో మొదటి పూజ వినాయకుడికి చేస్తే చాలా మంచిదండి. విఘ్నాలు లేకుండా పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు సపరేట్గా ఏ మంత్రాలు చదివినా చదవకపోయినా ప్రతిరోజు వినాయకుడికి చిన్న బెల్ల ముక్కని నైవేద్యంగా సమర్పించి ధూపాన్ని చూపించండి. అలాగే ప్రతిరోజు పూజలో మనం అగరబత్తి వెలిగిస్తాం కదా, ముఖ్యంగా దేవుడి మందిరం అగరబత్తి ధూపం వల్లనే కొంచెం నీట్నెస్ లేకుండా ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు అగరబత్తి మనం ఇలాంటి స్టాండ్లో పెట్టుకుంటాం కదా, ఈ స్టాండ్ని డైరెక్ట్గా దేవుడి దగ్గర పెట్టేస్తూ ఉంటాము. అలా డైరెక్ట్గా దేవుడి దగ్గర కాకుండా ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చెప్తానండి. అంతకంటే ముందు చెప్పాను కదా, జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో పూజా సామాగ్రి తక్కువగా పడాలి అంటే అగరబత్తి స్టాండ్కి బదులు ఈ విధంగా మనకి కొన్ని కొన్ని బాక్సెస్లో వచ్చే అగరబత్తికి స్టాండ్లు వస్తాయి కదా, సో ఇలాంటి స్టాండ్ యూస్ చేస్తే మనకి పూజా సామాగ్రి చాలా తక్కువగా పడతాయండి. సో టైం సేవ్ అవుతుంది, ప్రతిరోజు కూడా మనం వీలైనంత తొందరగా దీపారాధన చేసుకోవడానికి మనకి టైం ఉంటుంది. సో అలాంటి స్టాండ్ కాకుండా ఇలాంటిది వాడుకోండి. ఒకవేళ మనం స్టాండ్ యూస్ చేసినా లేదు ఇలా ప్యాకింగ్లో వచ్చే అగరబత్తి స్టాండ్ ఏది వాడినా సరే ఖచ్చితంగా ధూపం అయితే బయటే పడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా ఒక ప్లేట్ పెట్టుకోండి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. మనం ఈ ప్లేట్ని పూజా మందిరం దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే కింద అయినా సరే పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో ప్లేస్ ఉన్న వాళ్ళు పైన పెట్టుకోవచ్చు, అప్పుడు మనకి కింద ఎక్కడ కూడా ధూపం అస్సలు పడదండి, చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రతిరోజు మేము అభిషేకం చేయలేకపోతున్నాము అని కొంతమంది అనుకుంటారు కదండి, అలాంటి వాళ్ళకి తొందరగా అభిషేకం అయిపోయేలాగా నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి. మీరు ఏ మంత్రాలు చదవడం రాకపోయినా అంత టైం లేదు అనుకున్నా ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చదువుతూ శివలింగాన్ని ఒక బౌల్లో పెట్టుకొని అభిషేకం చేసి ఒక పుష్పం పెట్టి ఇలా హారతిని చూపించినా చాలండి. ప్రతిరోజు వీలైతే రెండు పూట్ల లేదంటే ఒక్క పూట అయినా సరే ఈ విధంగా ఖచ్చితంగా అభిషేకం అయితే చేసుకోండి. అయితే ప్రతిరోజు చేయాలన్నాం కదా అని మాంసాహారం తిన్న రోజు అస్సలు అభిషేకం చేయకూడదండి. అలాంటప్పుడు శివలింగాన్ని అస్సలు తాకొద్దు. శివలింగాన్నే కాదు ఏ దేవుడి విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ ముట్టుకోకూడదు, ఏవి తాకకుండా దూరంగా మామూలుగా దీపారాధన చేసుకొని పక్కకి వచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిత్య పూజ చేసుకునే వాళ్ళకి ప్రతిరోజు స్వామికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అని డౌట్ వస్తుంది కదండి. మన ఇంట్లో ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా మనం అప్పటికప్పుడు వండిన పదార్థాలు ఉంటే వాటిని స్వామికి ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఒకవేళ ఫ్రూట్స్ పెడుతున్నట్లయితే వాటిని ఇలా మన వైపుకి తిప్పి పెట్టకూడదు. ఫ్రూట్స్ అంటే పళ్ళు ఎప్పుడు కూడా మనం ఇలా దేవుడి వైపుకి తిప్పాలన్నమాట, దేవుడికి అటువైపుకు పెట్టాలి, వెనక ఉన్న భాగం అనేది మన వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి. లేదు పళ్ళు ఏమి డైలీ ఉండవండి, ఉన్నప్పుడు పెట్టుకుంటాము, లేనప్పుడు ఏం చేయాలి అంటే మనం ప్రతిరోజు పొద్దున్నే టిఫిన్ వేసుకుంటాము లేదంటే అన్నం వండుతాం కదా, సో కర్రీస్ లాంటివి వేయకపోయినా ఉల్లి వెల్లుల్లి వేస్తాం కాబట్టి కర్రీస్ లేకపోయినా టిఫిన్లో కొద్దిగా నెయ్యి వేసి నైవేద్యంగా సమర్పించవచ్చు, లేదంటే అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి దానినే నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఏది లేకపోయినా
స్టవ్ మీద పెట్టని పచ్చి పాలు కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టొచ్చండి. అలాగే పూజ చేసే ముత్తైదువులు నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండడానికి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ పూజ చేసుకోండి. ఒకవేళ విగ్రహం లేదు అనుకుంటే ప్లేట్లో నా దగ్గర ఉన్న ఒక చిన్న వెండి కాయిన్ పెట్టుకున్నానండి నేను. దాని మీద నాకు శ్రీచక్రం ఉందన్నమాట. సో ఆ కాయిన్ పెట్టుకున్నాను. మీ దగ్గర రాగి కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ ఏదైనా లక్ష్మీదేవి రూపం ఉన్నది ఉంటే అది పెట్టుకొని ఆ ప్లేట్లో ప్రతిరోజు ఈ విధంగా ఈ మూడు వేళ్లతో చెప్పాలంటే ఉంగరపు వేలు బొటన వేలు ఈ రెండు వేళ్లతోనే కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ మధ్య వేలను కూడా కుంకుమ పూజ చేసేటప్పుడు ఉపయోగించవచ్చు. కొంచెం కుంకుమ మాత్రమే తీసుకొని ఏదైనా మంత్రం చదివి కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకోండి. ఏది రాదు అనుకుంటే శ్రీ మాత్రే నమః అని 5 సార్లు చదువుతూ కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చండి. ఇది కూడా మాంసాహారం తిన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. మాంసాహారం తినకుండా శుద్ధిగా శుభ్రంగా ఉన్నాము అని అనుకున్నప్పుడే ఈ కుంకుమ పూజ ప్రతిరోజు చేసుకోవచ్చు. ప్రతిరోజు మనం పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ కుంకుమ పూజ చేసిన కుంకుమని మనం నుదుటిన ధరించొచ్చండి. పూజ మొత్తం అయిపోయిన తర్వాత అంటే అమావాస్య తర్వాత మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో అప్పుడు ఈ కుంకుమని ముత్తైదులందరికీ పంచవచ్చు. కుదరని పక్షాన ఏదైనా దగ్గరలో ఉన్న నదిలో కలిపేయండి. అంతేకాని ముగ్గులో అలాంటి వాటిలో అమ్మవారికి కుంకుమ పూజ చేసిన కుంకుమని అస్సలు ఉపయోగించకూడదండి. అలాగే ఇంకొక మంచి టిప్ ఏంటంటే శుక్రవారం రోజు అమ్మవారికి సుగంధమైన పరిమళాలు వచ్చే ద్రవ్యాలను ఇంట్లో ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఇలాగ దీపాన్ని నూనె పోసి వత్తి వేసి వెలిగించిన తర్వాత అందులో కొద్దిగా జవ్వాది పౌడర్ వేస్తున్నానండి నేను దీపంలో. సో మీ దగ్గర ఉంటే జవ్వాది పౌడర్ కొంచెం కొంచెం చిటికెడు తీసుకొని ఆ దీపారాధనలో వేస్తే మంచి సువాసన వస్తుందండి. లేదంటే జవ్వాది పౌడర్కి బదులు బయట మనకి లిక్విడ్ కూడా దొరుకుతుందండి. ఇది బయట పూజా సామాన్ల దగ్గర కానీ లేదా అత్తర్ షాపులో కూడా దొరుకుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇది జవ్వాది లిక్విడ్ అండి. సో ఈ బాటిల్ క్యాప్ తీసి దాని లోపల ఒక చిన్న బాల్ లాగా ఉంటుంది కదా, సో అది మనం బయటికి తీయక్కర్లేదు. దీనిని ఇలా డౌన్ చేసి డైరెక్ట్గా దీపం మీద సైడ్ ఇలా రబ్ చేస్తే అందులో కొన్ని డ్రాప్స్ అనేవి మనకి ఆయిల్లోకి వెళ్తాయండి. చాలా మంచి సువాసన వస్తుంది. నేను ఆల్రెడీ ఇట్లా ప్రతి ఫ్రైడే కూడా జవ్వాది లిక్విడ్ వేసి వెలిగిస్తాను దీపారాధన. మీకు వీలైతే ప్రతిరోజు వెలిగించొచ్చండి. పూజా మందిరం మొత్తం కూడా మంచి సువాసన వస్తుంది. అంటే ఇవి మనకి ఇష్టమని కాదండి, నేను వాడమని చెప్తుంది. దేవుళ్ళకి ఎంతో ఇష్టమైన పూజా ద్రవ్యాలు ఇవి. సో అందుకని ముఖ్యంగా ఫ్రైడే పూట వాడండి. లేదనుకుంటే ప్రతిరోజు కూడా ఈ పూజా ద్రవ్యాలు వాడి దేవుళ్ళకి దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఇంకొక బెస్ట్ టిప్ వచ్చేసి ధూప్ స్టిక్ వెలిగించేటప్పుడు మనకి ఆల్రెడీ ఒక చిన్న చిన్న స్టాండ్లు ఇస్తారు కదా అందులో బాక్సెస్లో, సో ఆ బాక్స్ని నేను ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి ఉంచేసానండి. అది దానికి అలా స్టిక్ అయిపోయిందనమాట. సో ఇందులో నేను ధూప్ స్టిక్ని బాగా కాలుస్తాను. అంటే పైన లైట్గా కాదండి, రౌండ్ మొత్తం కూడా బాగా కాలిన తర్వాత దానిని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని దానిపైన బాగా మెత్తగా నలిపిన సాంబ్రాణి ఉంటుంది కదా, ఆ సాంబ్రాణి డైరెక్ట్గా వేసుకోవచ్చండి. ఈ రోజుల్లో మనకి బొగ్గు అనేది తొందరగా అందరికీ అవైలబిలిటీ ఉండదు కదా, సో అలాంటప్పుడు ప్రతిరోజు మనం బొగ్గు తెచ్చి అది కాల్చడానికి టైం పడుతుంది. సో రోజు అయితే అలా ఆ విధంగా ధూపం వేసుకోవడం చాలా కష్టము. సో అందుకని నేనేం చేస్తానంటే ప్రతిరోజు 2 పూట్ల కూడా ఈ విధంగా ధూప్ స్టిక్ వెలిగించి దానిపైన సాంబ్రాణిని ఇలా కొద్ది కొద్దిగా వేస్తానండి. అది చాలా బాగా వస్తుంది ధూపము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ముఖ్యంగా ఏదైనా పెద్ద పూజలు కానీ లేదా ఫ్రైడే పూట కానీ నేను కొబ్బరి చిప్పని స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టి దానిని బాగా నిప్పయ్యేలాగా కాల్చి దానిపైన వేస్తానన్నమాట. మామూలుగా అయితే రోజు ధూపం అలా కాల్చి వేయడం కష్టం కాబట్టి నేను ఇట్లా వేసుకుంటాను. ఈ టిప్ మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. చాలా మంచి సువాసన వస్తుంది. ధూపం కూడా దేవుళ్ళకి చాలా బాగా వెళ్తుంది. ఇలా ధూప్ స్టిక్ని నించోపెట్టి వేయడం కన్నా కూడా ధూప్ స్టిక్ బాగా కాలిన తర్వాత దానిని ఒక స్టిక్తో కానీ లేదైనా ఏదైనా ఇందాక నేను ఒక స్టాండ్ చూపించాను కదా స్టార్టింగ్లో, దానితో కానీ ధూప్ స్టిక్ని ఇలా కిందకి పడుకోబెట్టి దానిపైన వేస్తున్నా కూడా మనకి ఎక్కువ ధూపం అనేది వస్తుంది. నాకు ప్రతిరోజు ఈ ధూపంలో నుంచి దేవుళ్ళని చూడడం అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను తప్పనిసరిగా ప్రతిరోజు కూడా దేవుళ్ళకి ఈ విధంగా ధూపం వేసుకుంటాను.
అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళకి రెండు పూట్ల కర్పూరంతో హారతి ఇవ్వడం కుదరకపోతే ఈ విధంగా ఏకవత్తి వేసి హారతి ఇవ్వొచ్చండి. మనం దీపం వెలిగించడానికి ఏకవత్తిని ఉపయోగించకూడదు, కానీ హారతి ఇవ్వడానికి ఏకవత్తిని వాడచ్చు. సో దానిని ఈ విధంగా నూనెలో తడిపి హారతి ప్లేట్లో పెట్టుకొని దానితో స్వామివారికి హారతిని ఇవ్వొచ్చండి. మొన్న రీసెంట్గా నాకు కామెంట్లో ఒకళ్ళు పెట్టారు, స్వామికి కర్పూరంతో హారతి ఇవ్వకూడదు అని. కర్పూరంతో హారతి ఇవ్వకూడదని ఏమీ లేదండి, గుళ్ళో మనకి కర్పూరం అనేది తొందరగా ఘనమైపోతుంది కదా, కరిగిపోతుంది. సో అందుకని ఈ విధంగా వత్తి వేసి ఉంచి దానినే హారతిగా దేవుడికి చూపిస్తారు. కానీ ఇంట్లో మనం పూజ చేసుకున్నప్పుడు కొద్దిసేపే హారతి ఇస్తాం కాబట్టి సో మనం కర్పూరం వాడుకోవచ్చండి దేవుడికి హారతి ఇవ్వడానికి. ముఖ్యంగా అన్నిటికన్నా కూడా పచ్చ కర్పూరంతో హారతి అనేది చాలా ఇష్టమండి దేవుళ్ళకి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది శనివారం పూట. ఒకవేళ కర్పూరంతో ఇవ్వడం కుదరని వాళ్ళు ఈ విధంగా ఏకవత్తి వేసి కూడా హారతిని దేవుళ్ళకి చూపించవచ్చు. సో చూసారు కదండి, ఇవాళ నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీరు చేసుకునే పూజలో మీ అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, లైక్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. మీరు లైక్ చేయడం వలన నాకు ఇంకా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. అలాగే మీకు వీడియో కనుక బాగా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏవైతే కొత్త వీడియోస్ పెడతానో వాటిని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. నేను చెప్పిన వాటిల్లో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. అన్నిటికీ కూడా నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః.